అమ్మ చేతి వంట నూరూరెనంట అమ్మ చేతిలో గోరు ముద్దుల ఉన్న ప్రేమే మీ వంట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విక్రమ ఈ రోజు మీకు నేను వెరైటీగా చపాతీలు ఎన్ని రకాలుగా రోల్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు టూర్స్ పోయినప్పుడు ఆ చపాతీలు సాఫ్ట్ గా ఎలా ఉండాలి మనం డైలీ కూడా చపాతీలు ఎక్కువ తింటాంటాం కదా ఆ చపాతీలు సాఫ్ట్ గా ఎలా రావాలో నేను చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక 200 గ్రామ్స్ వీట్ ఫ్లవర్ అంటే గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండి అయితే నేను మామూలుగా ఇంట్లో ఆడి చేస్తాను గోధుమలు తీసుకొచ్చి మంచిగా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేస్తాను తర్వాత పిండి పట్టి చేసుకుంటా నేను రెడీమేడ్ అయితే అస్సలు కొననండి పిండిని తడుపుకుందాము అందుకు ఇందులో మిల్క్ తర్వాత పెరుగు తర్వాత ఈ పింక్ సాల్ట్ అన్నం కదా ఈ సాల్ట్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను నేను పింక్ సాల్ట్ కాస్త షుగర్ ఇది అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎనీ కుకింగ్ ఆయిల్ వేసేసి ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ 150 గ్రామ్స్ వీట్ ఫ్లోర్ వేసుకొని మంచిగా దీంట్లో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి ఇలా తిప్పుకుంటూ వాటర్ ముందే వేయకూడదు ముందు వేయడం వల్న అవి అంత సాఫ్ట్ రావు ఇలా మనం ఏమేమి ఇప్పుడు చూపించానో అవన్నీ ముందు వేసి గోధుమ పిండిలో బాగా కలిపేసుకోవాలా చూసారా ఇలా ఈ ఆయిల్ తర్వాత షుగర్ సాల్ట్ ఇవన్నీ వేసినవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాము వాటర్ చూసుకొని వేసుకోండి ఇలా బాగా ఇలా రౌండ్ చేస్తూ చపాతీ పిండి మనం కలుపుకున్నామంటే చపాతీలు బాగా పొంగడం కానీ బాగా సాఫ్ట్గా అవ్వడం కానీ అవుతాయి చూసారా ఇలా పిండిని బాగా ఇలా అనుకొని ఇలా పిడికిలతో ఇలా అంటూ ఉంటే మంచిగా తయారైపోతుంది పిండి సాఫ్ట్గా మరి ఎక్కువ లూజ్ కారాదు అలానే ఎక్కువ టైట్ కారాదు ఇలా మంచిగా చూడటానికి కూడా అందంగా ఉండాలి మనం పిండి తడిపిన తర్వాత అప్పుడే చపాతీ కూడా చాలా అందంగా వస్తుంది చూస్తారా ఇంకాస్త వాటర్ పడుతుంది ఇలా చూసుకొని వేసుకోండి నీళ్ళు ఇలా బాగా మసాజ్ లాగా చేయాలి చూసారా ఇలా పిండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఈ పిండి కలపడంలోనే చపాతీ ఎంత ఉంటుంది మనకి అంతా తడిపినాక ఇలా కాస్త ఆయిల్ కొంచెం చూసారా ఇలా మంచిగా తడిపేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని నానబెట్టేస్తాం మనము చూడండి ఇలా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మన వేలికి కూడా ఏం కాలేదు ఇలా కాస్త ఆయిల్ పూసి ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకు పెడదాము ఇలా మంచిగా రోల్ చేసుకొని అన్నీ ఇలా పెట్టేసుకుందాము చూసారా ఇలా ఒక 6 చపాతీస్ నేను చేసి చూపిస్తాను ఈ చపాతీస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ముందుగా ఇలా పొడి పిండిని ఇలా అద్దేసుకోండి స్మూత్గా తిక్కాల వీటిని మంచిగా కాస్త ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ మాత్రం వేసుకోండి ఇంకొక హాఫ్ అదే ఇలా ఇలా మడిచినప్పుడు ఈ సైడ్కి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు కూడా ఇంతే సేమ్ ఇలా ఈ హాఫ్ వేయకోకుండా చేయొద్దండి పొంగదు చపాతీ కొంతమంది లోపల హాఫ్కి మాత్రమే చేసి ఈ హాఫ్కి పెట్టరు పిండి కానీ పొంగదు అలా చేస్తే ఇది మామూలు ఆర్డినరీ మోడల్ ప్రతి ఒక్కరు చేసుకునేది ఇది కాస్త వెరైటీగా చూపిస్తాను చూడండి మీకు నేను దీనికైతే మొత్తం పూసేసేయండి ఇలా ఆయిల్ కాస్తనే తీసుకోండి చేత్తోనే తీసుకోండి ఎక్కువ పట్టదు లైట్గా ఇప్పుడు ఇలా వేసేయండి ఇది ఇలా ఇలా వేస్తారు కదా ఒక హాఫ్కి ఇంకొక హాఫ్కి ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇంకొక మోడల్ చేస్తాను మీకు ఏది ఈజీ కన్వీనియంట్ ఉంటే దాన్ని మీరు ప్రిపేర్ చేసుకోండి కానీ ప్రొసీజర్ అయితే ఇదే ఇలా మొత్తం ఆయిల్ అనేసి
ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఒక కట్ పెట్టండి కట్ పెట్టి ఇలా ఇది చాలా పొరలు వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇది ఇలా రౌండ్ ఆఫ్ చేయండి చూసారా ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా ఇలా చేసి ఇది చూడండి ఇలా ఒత్తేసుకుంటే ఇది చాలా పొరలు వస్తుంది ఇది చక్కగా ఇంకొక మోడల్ కూడా ఉంది చూపిస్తాను ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ వెళ్ళండి ఇలాగా తర్వాత ఇలా రౌండ్స్ చూడండి ఇది కూడా చాలా మంచి పొరలతో వస్తుంది చపాతి ఇలా మీకు 4 మోడల్స్ 4 టైప్స్ మీకు చూపించాను మీకు ఏ టైప్ నచ్చితే ఆ టైప్ చేసేసేయండి ముందుగా నేనైతే కామన్ చపాతీని నేను రోల్ చేస్తాను చూడండి చపాతీ ఎప్పుడు కూడా సాఫ్ట్ గా తిక్కుకోండి దాన్ని ఎక్కువ రఫ్ అండ్ టఫ్ తిక్కదండి అంత పలచగాను ఉండకూడదు అంత మరి లావుగాను ఉండకూడదు ఇలా చూసారా ఇలా ఈ ఎడ్జెస్ అనేవి బాగా తిక్కేసుకోండి లావు రాదు కాల్వడం కూడా ఎడ్జెస్ బాగా కాల్చాలి అప్పుడే చపాతీ అందంగా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది पेंक अने पोगल रावाल सिम्लो एप्पुडु चपाती चेसे पोद्दंडी एंदुकंटे सिम्लो चपाती चेस्ते अभी गट्टिगा अयिपोतायी इला वेसेद्दाम इप्पुडु तर्वात इला तिप्पि तिप्पि कास्त कागिन तर्वात मनं आयिल अप्लाई चेद्दामु किंद बागा कागितेने चूसारा इला बबुल्स बबुल्स इला बागा बबुल्स वच्चिनप्पुडु कास्त आयिल इला एक्कुव अप्लाई चेयोद्दंडी आयिल इला लास्ट కాస్త చూసారా చక్కగా మొత్తం చపాతీ అంతా పొంగుతుంది ఇప్పుడు మీరు చపాతీని చూడండి ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే చపాతీ ఒక చోట కాలి ఇంకో చోట కాలదు చూసారా చక్కగా కాలింది కదా కాస్త మంట హైలోనే పెట్టుకోవాలి మీరు చూసారా చపాతీ ఎంత చక్కగా కాలిందో ఇలా పొరలు పొరలుగా చూడండి ఇలా మనం టూర్స్ పోయినప్పుడు చపాతీని ప్రాసెస్ లో చేసుకుంటే మీరు ఒక 2 డేస్ మినిమం గాని మంచిగా సాఫ్ట్ గా తినొచ్చు తర్వాత వచ్చి అప్పుడే చేసినట్లు కూడా ఫ్రెష్ గా ఉంటుంది మామూలుగా ఏదో అరాకొరగా మనం చేసుకొని పోయినాం అనుకోండి పోయిన చోట తినలేము ఒక్కొక్కరికి బైట్ ఫుడ్ పడదు అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ లో మీరు చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాగుందని మీరు ఫీల్ అవుతారు ఆ పాలు తర్వాత పెరుగు కాస్త ఆయిల్ షుగర్ తప్పకుండా వేయండి ఎందుకంటే అది కొంచెం షుగర్ పడడం వల్ల మంచి టేస్ట్ తో పాటి చపాతీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది వెరీ లైట్ షుగర్ వేయండి ఎందుకంటే చాలా మంది డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారు కదా షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటారు కానీ లైట్ గా అదేం పెద్ద హానికరం ఏం కాదు ఓకే ఇప్పుడైతే నేను మిగిలిన చపాతీలన్నీ మిక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు రౌండ్స్ చేసిండి చపాతీని మిక్స్ చేసి చూపిస్తాను ఇది పరోటా స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా చపాతీ తిక్కడం మాత్రం చాలా సాఫ్ట్ గా తిప్పాలి మన బలమంతా వేసి చపాతీని రుద్దకూడదు ఇలా కొనలు తిక్కుకుంటూ పోతే చపాతీనే వెడల్పైపోతుంది ఇలా ఆయిల్ అప్లై చేయగానే తిప్పేద్దాం చపాతీని చూడండి మొత్తం పొంగుతోన చపాతీ మొత్తం ఇలా అందంగా ఇలా చపాతీని ఎప్పుడు ఊరికే ఉండియద్దండి పెనం మీద ఇలా అంటూనే ఉండాల అప్పుడే మనకు ఎడ్జెస్ అనేవి మంచిగా మంచిగా ఇది కాల్తాయి చపాతీలు ఇలా రిమైనింగ్ చపాతీలు కూడా అలానే మనం రుద్దుకోవాలి రుద్దుకున్నప్పుడు కూడా ఎక్కువ బలం వేయకూడదు దాని మీద బలం వేస్తే అవి పొంగవ ఎక్కువ లైట్ గా రుద్దుకోవాలి ఎడ్జెస్ లోనే రుద్దుతూ ఉంటే మొత్తం వెడల్పైపోతుంది చపాతీ కాల్చినప్పుడు కూడా చపాతీని ఎడ్జెస్ లోనే కాలాలి ఇలా ఇలా అంటూ ఉంటే చపాతీ అనేది చక్కగా కాలుతుంది సో నేను రిమైనింగ్ చపాతీలన్నీ చేస్తాను ఫైనల్ గా నేను అన్ని చపాతీలు రకరకాల మోడల్స్ లో చేసి మీకు చూపించాను కదా మీరు కూడా అలానే చేసుకోండి
कंपलसरी टूर्स की अलापड़ी प्रासेस चपाती चेसुकोंडि बाग लेकुंटे नेन ग्यारंटी। सो इप्पुडु नेनैते ई चपातीलनी एग् करी चेसाम मेमु आ एग् करी कूडा कोब्बरेसी कोब्बरी कारंतो एग् करी चेसानु शॉट लो पेट्टानु अंदरू तप्पकुंडा चूडंडि ई चपाती इप्पुडु एला उंदो नेनु तिनी मीकु टेस्ट चेप्तानु आ एग् करी तोटि। चूसारा इला एग् करी चेसानु नेनु इला एग् करी वेसेसुकोनि मनं చూడండి నాకు ఈ రెండు చపాతీలు ఈ మోడల్ నాకు బాగా నచ్చాయి నేను ఇవి తింటాను ఇప్పుడు చూసారు మీకు ఇప్పుడు పొరలు చూపిస్తా చూడండి ఇలాగా చూడండి చక్కగా పొరలు వచ్చేసాయి చపాతీలు ఏ పక్క తిరిగినా కూడా మంచిగా కాలింది అలానే ఇది చూడండి ఇలా ఇలా పొరలు వచ్చేస్తుంది మనం ఇలా ఏమన్నా కూడా పరోటా లాగా అలా పడిపోతుంది ఈ రోజు అయితే నేను ఎగ్ కర్రీ చేశానని చెప్పాను కదా ఎగ్ కర్రీతో నేను ఈ చపాతీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో चपाती रियल गा चेप्तुनानु नोट लो वेस्ते करिगिपोतुंदी प्रासेस लो मीरु अंदरू कूडा चेसुकोनि तिनी चपाती चाला बागुन्नायि अनि अनुकोवालनि नेनु कोरुकुंटू ఈ రోజు ఎపిసోడ్ తో ముగిస్తున్నాను సరికొత్త ఐటమ్ తో మరి మీ ముందు ఉంటాను అంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ।